राजी वंटिंटि रुचुल्लो इवाळ मनं छोले चेसुकुंटुन्नामु। सो इवाळ छोले नेनु इदि आरुगुरिकि चेस्तुन्नानु। सो अंदुकनि सो नेनु छोले एप्पुडु चेसिना कूडानु अंदुलो ई पीस् कूडा कलुपुतानु, मंचि टेस्ट् वस्तुंदनि। सो इदि 150 ग्राम्स् छोले शनगलिवि। इवि नेनु एं चेसानंटे 1 स्पून अज्वैन् अंटे वाव् ఒక రెండు బే లీఫ్ వేసేసి కుక్కర్లో ఉడకబెట్టేశాను। మనం పీస్ దాంతో పాటు ఉడకబెట్టవలసిన అవసరం లేదు గనుక ఇలాగే ఉంచాను, ఎందుకంటే ఎటు మళ్ళీ మనం కుక్కర్లో రెండు విజిల్స్ రానిస్తాం గనుక అప్పుడు యాడ్ చేద్దామని ఉంచాను। ముందుగా శనగలు ఉడకబెట్టుకున్నాను, ఒక 1 స్పూన్ అజ్వైన్ రెండు బే లీఫ్ వేసి ఉడకబెట్టేశాను। ఈ అజ్వైన్ వేసి ఉడకబెట్టడం వల్ల మనకి శనగలతో మనకి కడుపు అప్సెట్ అవడం అది అంటూ ఉండదు, అండ్ దీనికి మంచి టేస్ట్ కూడా వస్తుంది ఈ శనగలకి వామ వేసి ఉడకబెట్టడం వల్ల। దీంట్లోకి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు చాప్ చేసి పెట్టుకున్నాను, అలాగే 3 టొమాటోస్ కూడా। ఇవి కావాల్సిన వాళ్ళు ప్యూరీ లాగా కూడా చేసుకోవచ్చు గ్రేవీ ఇంకా బాగా థిక్గా కావాలనుకుంటే, బట్ శనగలతో మనం నేను ప్రెషర్ కుక్కర్ చేసేస్తాను కనుక ఇలాగే ప్రిఫర్ చేశాను, కావాల్సిన వాడు ప్యూరీ చేసుకోవచ్చు। సో అలాగే ఇది అల్లం కూడా తురివేశాను, అల్లము వెల్లుల్లి రెబ్బలు ఒక 4 వెల్లుల్లి రెబ్బలు స్లిట్ చేసి పెట్టుకుని అల్లం గ్రేట్ చేసేసుకున్నాను, ఒక 4 పచ్చిమిరపకాయలు। ఈ పచ్చిమిరపకాయలు కూడా యాజ్ ఇట్ ఈస్ హోల్ పచ్చిమిరపకాయలు లాగా వేసేస్తున్నాను, మీకు చేయట్లేదు। దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చనా మసాలా రెండు మిక్స్ చేసి పెట్టాను ఇది। సో వేసేటప్పుడు రెండు కలిపి వేసేసుకోవచ్చని ఇట్లాగే మిక్స్ చేశాను। అండ్ దీంట్లోకి చాప్ చేసుకున్న కొత్తిమీర, తగినంత ఉప్పు, దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నూనె పడుతుంది। మనం మిగతా మసాలా కూరల్లాగా దీంట్లో పెద్దగా నూనె అట్లా సెపరేట్ అయ్యి మసాలా అంతా సెపరేట్ అవ్వాల్సినంత నూనె ఇందులో ఎక్కువ పట్టదు। సో మనకి కావాల్సిందల్లా ఉల్లిపాయలు మసాలా వేయించుకోవడానికి మాత్రమే, మంచి హెల్దీ ఫుడ్. సో ఈ రెండు కలిపి చేసుకుంటున్నాం ఇవాళ చోలేలో ఉడకబెట్టిన శనగల్లోంచి ఒక చిన్న గరిటెతో కొన్ని శనగలు కొన్ని బఠానీలు కలిపి మనం ఇలా మిక్సీలో వేసేసుకుంటే ఆ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది, అవి చక్కగా అత్తుకుని చోలే మంచి రుచి వస్తుంది। సో తప్పకుండా ఇలా ఈ రెసిపీలో ఇలా మీరు గ్రైండ్ చేసి ఈ చోలేను ట్రై చేస్తారని ఇలా మనం ఈ చోలేకి కొద్దిగా ఆయిల్ వేడ్ చేసుకున్నాం। ఇందులో మొదటగా మనం ఏం చేస్తామంటే ఈ మసాలా గరం మసాలా చనా మసాలా తీసి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకుని చాప్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా అది కొద్దిగా లైట్ బ్రౌన్ అవ్వగానే ఉల్లిపాయ ముక్కలు మనం వేసుకుని బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇవి కొద్దిగా లైట్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత మనం టమాటా యాడ్ చేద్దాం। అక్కడ టమాటోలు కూడా యాడ్ చేసేసాం, దీనికి మనం అల్లం ఉల్లిపాయ కూడా వేసేద్దాం। ఈ చిన్న కుక్కర్లో చోలే ఉడికించుకుంటున్నాం కనుక సో దీనికి మనం ఆ మసాలా అంతా యాడ్ చేసేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసి ఆఫ్ చేసేద్దాం। ఇది ఇప్పుడు మనం ఉడికిన సరిగానే కనుక ఒక 2 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేస్తాం। మనం ఇలా చేసుకున్న చోలే చాలా టేస్టీగా ఉంటుంది, ప్రొసీజర్ అంతా మీరు చూసారు కనుక మీరు కూడా ఈ పీస్ ఈ చిక్ పీస్ రెండు కూడా కలిపి చేశారంటే ఈ రెసిపీతో చాలా చాలా బాగుంటుంది। అలాగే ముందు మనం ఈ చిక్ పీస్ అంటే ఈ చోలే శనగలు ఉడకబెట్టుకునేటప్పుడు 2 బే లీఫ్లు వాము అజ్వైన్ వేసి ఉడకబెడితే దీనికి ఒక మంచి స్పెషల్ టేస్ట్ వస్తుంది। సో ఈ విధంగా మీరు ట్రై చేసి మీ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకుంటారని ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను।